ಕಾಮರಿ ನಮ್ಮ భక్తవరి ఏకామరి మానవుడు సర్వమును నేను నాది అని తాను తాను హెరుగ్గా పరబ్రహ్మిస్తున్నాడు. కాన జనన మరణమున పానులకు ఎందులో తప్పదు కదా, అది ఎట్టిదనినా. ముద్రాల భావం అనగా కేచరి, భూచరి, చెన్ముఖి, చాంబవి, లంబికాయను అని పంచముద్రలను కనుగొన్నవాడి కనుక నేను బ్రహ్మవునైతే నాయన. ఇంకా అలాగనే తెలుసు స్వామి. ముద్రాల ముద్రాల భావం అనగా కేచరి, భూచరి, చెన్ముఖి, లంబికాయను అని పంచముద్రను కనుగొన్న వాడి కనుక నేను బ్రహ్మవునైతే నాయన. అష్టయోగ అభ్యాసం అనగా ఎనిమిది యోగములను అభ్యాసం చేసిన వాడు కనుక నేను బ్రహ్మోని అయితే నాయన. ఇంకా అలాగనే తెలుసు సార్. నడినా నడినాలనగా సర్వస్నాన పేటి ఉండు ఓంకార పెనాలముచే చుట్టబడి ఉన్న ఆ దోలాధిపతిని కనుకున్న వాని కనుక నేను బ్రహ్మకునైతే నాయన. అలాగనే తెలుపు స్వామి. పంచాయంచతి తత్వం అనగా ఐదైదులు ఇరవై ఐదు తత్వములు పంచభూతములు కనుక్కున్న వాని కనుక నేను బ్రహ్మనైతే నాయన. ఓ నరు
రాజ్యము కారకము అమరత్వము అని కనిపెట్టిన వాడు కనుక నేను గర్వమైపోయినాయన. శరం అనగా నశించినది, అశరం అనగా శాశ్వతమైనది, అశం అంటే కనిపెట్టిన వాణి కనుక నేను బ్రహ్మవునైతున్నాయన. వారు ఎక్కువారని వీరు తక్కువ వాళ్ళని కుల మత భేదములు ఏమును లేవని తెలుసుకున్నా వాని కనుక నేను బ్రహ్మనైతే నాయన అలాగనే తెలుసు.